నేను మీ హేమంత్ ఫ్రమ్ హెచ్జి ప్రొడక్షన్ ప్రజెన్స్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉండొచ్చు. అవును, నేను ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఉండొచ్చు. నేను ఎంత గెలుచుకున్నా అంత గెలుచుకున్నా అనే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. అయితే మనం ఈ వీడియోలో అయితే ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాం. అసలు దాంట్లో ఉన్న ఎత్తు పల్లాలు ఏంటి, అసలు వాట్ ఈస్ వాట్ అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది కలర్ ప్రొడక్షన్ గేమ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే ఒక వెబ్సైట్ కాదు, ఇప్పుడు జానీ క్లబ్స్ అని, ఫ్యాక్టర్ క్లబ్స్ అని, బెల్ క్లబ్స్ అని, రెడ్ క్లబ్స్ అని, లేకపోతే మేరీ క్లబ్స్ అని, ఇలాంటి వెబ్సైట్స్ చాలా క్రియేట్ చేశారనమాట. ఆ వెబ్సైట్ ఓనర్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు, అవి చాలా వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి కానీ అన్ని వెబ్సైట్స్లో మనం చూసినట్లయితే ఇంటర్ఫేస్ మాత్రం ఒకటే అనమాట. అంటే గేమ్ ఆడే విధానం కానీ అంత ఇంటర్ఫేస్ అంతా ఒకలాగే ఉంటుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఈ కలర్స్ సెలెక్ట్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, లేకపోతే నెంబర్ సెలెక్ట్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అంటారు. మనం నెక్స్ట్ కలర్ గెస్ట్ చేస్తే ఇప్పుడు మనం పెట్టిన 100 రూపాయలు అయితే దానికి డబుల్ వస్తుంది అనమాట. అంటే 100 పెడితే మనకి ఎక్స్ట్రా 100 వస్తుంది, టోటల్ 200 వస్తుంది అనమాట. ఈ గేమ్కి అట్రాక్ట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తాయని, లేకపోతే చాలా ఈజీగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఈ గేమ్లో ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేస్తారనమాట మన యూత్. కొంతమంది డబ్బులు విన్ అవుతున్నారేమో కానీ చాలామంది అయితే చాలా లాస్ అవుతున్నారు మనీ. ఈ గేమ్ని రిఫర్ చేసే వాళ్ళు ఎందుకు రిఫర్ చేస్తున్నారంటే దీంట్లో రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. అంటే మనం రిఫర్ చేస్తే వాళ్ళకి మనీ వస్తుంది బోనస్ కింద, అదొక ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఈ గేమ్ ఏంటంటే చైన్ సిస్టమ్ అంట, చైన్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమైనా ఆడి గెలిచామనుకోండి మనకే కాకుండా వాళ్ళకి కూడా వస్తాయి అనమాట. అందుకే మనల్ని రిఫర్ చేసి మనల్ని కూడా దీంట్లోకి లాగుతాంగి చూస్తున్నారు. అంతేకాకుండా ఈ గేమ్ ఎలా విన్ అవ్వాలి, ఎలా ఆడాలని చెప్పేసి కొన్ని టెలిగ్రామ్స్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ కూడా చేస్తున్నారు అనమాట, ఎలా విన్ అవ్వాలి, ఎలా ఆడాలని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇది మాత్రం ఫుల్లీ లక్ బేస్డ్ గేమ్ అనమాట. లక్ ఉంటే మీకు, ఒకవేళ లక్ ఉంటే మనీ వస్తాయి, లక్ లేకపోతే మీకు మనీ అయితే ఖచ్చితంగా లాస్ అవుతారు. అది 110% నిజం. ఎలా అయితే మనం పేకాట ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవేంటి, అవి కూడా ఇలా లక్ బేస్డ్ గేమ్స్ అనమాట. లక్ బేస్డ్ గేమ్స్ ఇది కూడా, ఈ గేమ్ కూడా అంతే అనమాట. లక్ బేస్డ్, ఫుల్లీ లక్ బేస్డ్ గేమ్. మన నెక్స్ట్ ఏమొస్తుందని ఎంతమంది చెప్పినా అది రాకపోవచ్చు. అంటే వాళ్ళకి కనుక తెలీదు, వాళ్ళు ఏదో అంచనా వేసి చెప్తారు తప్పితే వాళ్ళకి 110% వాళ్ళకి తెలీదు. వాళ్ళు గెస్ చేసి చెప్తారు అంతే. మన టెలిగ్రామ్స్లో ఎవరు చెప్పినా, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో మన ఫ్రెండ్స్ ఎవరు, మనం ఆ ప్యాటర్న్ అర్థమైపోయింది, ఆ ప్యాటర్న్ నాకు తెలిసిపోయింది, నేను ఈజీగా సంపాదించేస్తా డబ్బులని అని ఎవరైనా మీకు చెప్తే మీరు మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గేమ్లో. ఈ గేమ్లో ఎలాంటి లాజిక్స్ వర్కౌట్ అవ్వో, మీరు ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసినా ఆ ప్యాటర్న్ మీకు ఎప్పుడు ఒకలాగా ఉండదు అనమాట ఆ ప్యాటర్న్. నిజంగా గేమ్ ప్యాటర్న్ అంత ఈజీగా ఉంటే ఆ వెబ్సైట్ క్రియేట్ చేసినోడికి కానీ ఆ గేమ్ డిజైనర్కి కానీ లాభం ఎలా వస్తుంది? అంత ఈజీగా ప్యాటర్న్ మనకి అర్థమైపోతే వాడికి ఎలా లాభపడతాడు? ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి మనం. ఆ వెబ్సైట్ కానీ ఆ గేమ్ కానీ టోటల్ సాఫ్ట్వేర్ బేస్డ్ గేమ్ అనమాట. అది దాంట్లో ఎటువంటి ప్యాటర్న్స్ కానీ ఏమి ఉండవు. అది వాళ్ళు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు తప్పితే దాంట్లో ఎటువంటి ప్యాటర్న్ ఉండదు, వాళ్ళు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఉండదు, ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఎవరైతే నాకు 100% ఈ గేమ్ బాగా అర్థమైపోయింది, నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, లేక నాకు ఎప్పుడు గ్రీన్ పెట్టాలో తెలుసు, ఎప్పుడు రెడ్ పెట్టాలో తెలుసు, ఎప్పుడు ఆ నెంబర్ ఎప్పుడు వస్తుందో తెలుసు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మోసపోయినట్టే. ఎందుకంటే మనం ఒకసారి కలవచ్చు, రెండుసార్లు కలవచ్చు, అలా అని మనం అద్దాక లక్ కలిసి రాదు కదా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఒక 100 రూపీస్, మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్లో 100 రూపీస్ ఉన్నాయబ్బా, 100 రూపీస్ పెట్టి మనం ఆ గేమ్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసినాక ఫస్ట్ 100 పెట్టేస్తాము, గ్రీన్ వస్తుంది అనుకుంటారు, చెప్తారు మనకి గ్రీన్ వస్తుంది పెట్టండి. అంటే మనకి దాంట్లో 1 మినిట్ ఉంటుంది టైం. ఆ 1 మినిట్లో 1 మినిట్ 2 మినిట్స్లో ఉంటుంది టైమ్. ఆ టైంలో మనం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసిన తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చేసింది వెంటనే. గ్రీన్ వచ్చింది అనుకోండి, గ్రీన్ వస్తే మనం గెలిచినట్టు, మనం పెట్టింది గ్రీన్ కదా, గ్రీన్ వస్తే గెలుస్తున్నట్టు. ఒకవేళ రెడ్ వస్తే మనం పెట్టిన 100 రూపాయలు పోయినట్టే అనమాట. ఒకవేళ మన లక్ బాగుంటే 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 100 200 వస్తాయి అనమాట. మనం 100 వేసాం కదా, 100 ఇంకో 100 యాడ్ అయ్యి 200 మనకి వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఒకసారి ఇప్పుడు 200 వచ్చేసింది కదా, నెక్స్ట్ మనం ఒక 1000 వేసేద్దాం, 1000 వేస్తే మనకు 2000 వస్తుంది కదా, 1000 ఇంకో 1000 యాడ్ అయ్యి మనకి 2000 వస్తుంది కదా అని మన మైండ్ ఎలా ఉంటుందంటే
అత్యాశకు పోతూ ఉండిద్ది అనమాట. ఇంకా 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 అంటూనే ఉండిద్ది. అదంటే ఇప్పుడు ఈ ప్యాక్ ఆటకి వీటికి ఎలా బానిసలు అయిపోతున్నారు, ఎడిక్ట్ అయిపోతున్నారు కదా, ఇలానే ఇలాంటి గేమ్స్ వల్లే ఎడిక్ట్ అవుతున్నారు అనమాట. వాటికి ఎడిక్ట్ అయిపోయి చాలామంది అసలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆడేవాళ్ళని చూశాను నేను. చాలామంది లక్షల్లో కూడా లాస్ అయ్యారంట. నాకు తెలిసిన ప్రకారం అయితే లక్షల్లో లాస్ అయిన ఉన్నారు. కష్టపడితే ఖచ్చితంగా ఆ డబ్బులు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటాయి. ఇలాంటి ఆడి వచ్చిన డబ్బులైనా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ అవి అలాగే పోతాయి. నేను 100% చెప్తాను, ఆ డబ్బులు మన దగ్గర ఎంతో కాలం ఉండవు. కాబట్టి మనం దాంట్లో వచ్చిన డబ్బులు మీ అయితే కాదు, మీకు రావు. ఆ గేమ్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీరు న్యూస్లో కూడా చూసుండొచ్చు కదా, రమ్మీ సర్కిల్ ఆడి చాలామంది కోట్లే కోల్పోయారంట. ఇది కూడా ఇలాగే వ్యస్తంగా మారిపోతే దీంట్లో కూడా మీ దగ్గర లక్ష ఉన్నాయండి, లక్ష ఉన్నాయి, గ్రీన్ వస్తుంది, ఖచ్చితంగా గ్రీన్ వస్తుందని అనుకుంటున్నారు, చెప్పారు చాలామంది గ్రీన్ వస్తుందని అని చెప్పారు మీకు. సరే లక్ష పెట్టేస్తే ఇంకో లక్ష వస్తుంది కదా అని మీరు ఆ కకృతి పడితే ప్రకృతి పడినట్టే అయిపోద్ది అనమాట జీవితం. అప్పుడు గ్రీన్ వస్తే లక్ అంతే, మీకు లక్ రాసిపెట్టి ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ గ్రీన్ కాక రెడ్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ 1 lakh rupees మీరు కూర్చోడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని పనులు చేయాలి, ఏమేం చేస్తాయి? దీని ద్వారా మనం ఏంటి, లక్ష కూర్చోడానికి మళ్ళీ దొంగతనాలకు దిగుతారనమాట. ఇలా మదర్ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ లేకపోతే ఎలా బ్యాడ్ వేస్ చూసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులు మనం అప్పులు తీర్చాలంటే మళ్ళీ, ఓకేనా? కాబట్టి ఈ గేమ్స్కి ఎడిక్ట్ అవ్వని వాళ్ళు బాగానే ఉంటారు. అంటే ఎడిక్ట్ అవ్వకుండా ఒక 10 rupees పెట్టి సర్లే వచ్చింది లేదని ఎడిక్ట్ అవ్వకుండా ఉంటారు కదా. ఎడిక్ట్ అవ్వకుండా వాళ్ళకి పర్లా బాగానే ఉంటుంది. అంటే ఆడమని చెప్పట్లా నేను, అసలు ఈ గేమ్ ఆడకపోవడమే మంచిది. ఎడిక్ట్ అయిన వాళ్ళు అయితే ఇంకా మనం ఆపలేమన్నమాట. వాళ్ళు రోజంతా ఆడుతూనే ఉంటారు, వాళ్ళ డబ్బులు పోయినా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మనీ అలా పెట్టేసి ఆడేస్తున్నారు. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతున్నారు అనమాట. ఈ గేమ్ ఆడటం వల్ల మనకి యూజ్ అయితే ఏముండదు, డబ్బులు వస్తాయని అనుకుంటాం కానీ రావు అనమాట. అసలు రావు, మన డబ్బులు పోతాం తప్ప ఏమీ మిగలదు అనమాట. ఇప్పుడు మీకు వచ్చినా ఫ్యూచర్లో అవి పోతాయి, ఓకేనా? కాబట్టి ప్లీజ్ నా విన్నపం ఏంటంటే అలాంటి గేమ్స్ ఆడకండి, ఆడి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మీకు యూజ్ అయ్యే పనులు చేసుకోండి. అంతేగాని ఇలాంటి గేమ్స్ ఆడి మీ ఉన్న డబ్బులు పోగొట్టుకొని ఎటు కాకుండా అయిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాంటి గేమ్స్ అయితే ఆడకండి ఫ్రెండ్స్, ఆడి అప్పులు పాలైతే అవ్వకండి. మీ దగ్గర ఉన్నదాన్ని ఎలా పెంచుకోవాలో చూసుకోండి తప్ప ఇలాంటి సైడ్ ఈజీగా వచ్చే వేస్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఎప్పటికైనా దెబ్బతింటారు. ఈజీగా వచ్చిన మనీ మన దగ్గర ఎక్కువ కాలం అయితే నిలబడదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే కష్టపడి సంపాదిస్తామో ఆ మనీ అయితే మన దగ్గర ఉంటుంది. కాబట్టి కష్టపడి సంపాదించుకోండి, ఇలాంటి చిల్లర పనులు చేయకండి. చిల్లర గేమ్స్ ఆడితే చిల్లరగానే అయిపోద్ది మన జీవితం కూడా, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం అయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఫార్వర్డ్ మెసేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీ ఫ్రెండ్స్ చెప్పండి, నాకు ఇలాంటి పెట్టకరా బాబు, నీకు దండం పెడతాను, నా వల్ల కాదు ఇలాంటి గేమ్స్ ఆడడం, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేయండి. వాళ్ళు ఫోర్స్ చేస్తారు, వస్తారా డబ్బులు వచ్చేస్తే నీకు 100,000 lakhs సంపాదిస్తున్నారు గోల్డ్ మంది అంటారు. కానీ మీరైతే మీరు ఎప్పుడు ఆశపడకండి అలా. ఎందుకు వస్తే లాక్స్లో వచ్చే అయితే మనం ఇప్పుడు కోటేశ్వర్లు ఉన్నారు, ఇప్పుడు అంబానీ అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా ఆడేవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయించి దాంట్లో ఇంకా కూట్లు పెంచుకోవచ్చు కదా, వాళ్ళ సంపాదన కూడా పెంచుకోవచ్చు కదా. వాళ్ళు ఎవరు ప్రమోట్ చేయట్లేదండి మరి ఈ యాప్ని. ఈ యాప్ ప్లేస్టోర్లో కూడా లేదు. ప్లేస్టోర్లో లేదంటే ప్లేస్టోర్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ప్లేస్టోర్లో కూడా మనకి ఆ యాప్ కనిపించదు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇలాంటి యాప్స్తో ఇలాంటి వెబ్సైట్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు దేంట్లో పెడితే దాంట్లో వేస్ట్ చేసుకోకండి. ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా రూపాయి ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలరు, లేకపోతే కష్టం. సో కాబట్టి ప్రేమైన జనులారా, నేను చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండండి, దిల్ఖుషుగా ఉండండి, ఇలాంటి చెత్త వ్యాపారాలు చేయకండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ హేమన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్.